మీతో విషయం చెప్పదలుచుకున్నాను మీ పరీక్ష గురించి. ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా పాండవులు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. శభాష్ పాండవులారా. గురుగారు, నేను కూడా పరీక్షలో మొదటి స్థానమే కదా వచ్చాను, కానీ మీరు నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు గురుగారు. ఇది అసలు న్యాయంగా ఉందో చెప్పండి. దుర్యోధన, నువ్వు కూడా పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన చేశావు, కానీ నీ మనసులోని ఆలోచనలు చాలా దుర్మార్గమైనవి, కాబట్టి నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించలేకపోతున్నావు. రాక్షసులంతా ఏకమైపోయి సూర్యుని బంధించేశారు. మాకు సూర్యకిరణాలు ఎంతో అవసరమున్నాయి. అది ఎంతగానో అవసరం, కానీ బాదలాసురుడు సూర్యకిరణాలని భూమిపైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఇలా జరిగిందంటే మా పంటలంతా నాశనమైపోతాయి. నువ్వు సరిగ్గానే చెప్పావు. సూర్యుడు చాలా కాలంగా కనపడట్లేదు, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. మీరు అన్నం పెట్టే అన్నదాతలు. ఆ బాదలాసురుణ్ణి మిమ్మల్ని బాధింపనీయకుండా ఆపుతాను. గురుదేవా, మనం కొండ చివరికి వెళ్ళి బాదలాసునితో మాట్లాడి చూద్దాం. బాదలాసురన్ బయటికి రండి. బాదలాసురన్, ఈ బాదలాసురుని పిలిచింది ఎవరు? మేమే బాదలాసురన్. మీరు ఈ స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడున్న పైర్లన్నిటికీ కూడా కావలసిన సూర్యరశ్మి దొరకటం లేదు. నన్నే చేయమంటారు? నేను ప్రకృతి ద్వారా చేయబడ్డవాణ్ణి. ఈ సువిశాల ఆకాశంలో నేనెప్పుడు తిరుగుతూనే ఉంటాను. దీనివల్ల అడవికి నష్టం రావచ్చు, ఊళ్ళో వాళ్ళకి నష్టం జరగచ్చు. అందుకో నేను బాధ్యుని కాను. బాదలాసురుడా, క్షమించండి మమ్మల్ని. పంటకి సూర్యరశ్మి తప్పకుండా కావాల్సి వస్తుంది, అందువల్లే మీ దగ్గర మేము అడుగుతున్నాం. పరిస్థితి ఇలా ఉందని అందువల్ల మీకు ఏ ఇబ్బంది కలగదు, కానీ మీరు మీ సంతోషం కోసం మీరివన్నీ చేస్తున్నారేమోని మాకందరికి అనిపిస్తుంది. ఇది న్యాయం కాదు. చిన్న పిల్లాడు మమ్మల్నే బెదిరిస్తున్నాడా? దాని పర్యవసానమేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఇప్పుడు మేము విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. బాదలాసురా, నా శిష్యుడు చిన్నపిల్లాడైనా కూడా నీకంటే తెలివైనవాడు. ఇది నీకు అర్థం కాకపోతే మేము నీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చెయ్యక తప్పదా? నేను కిందికి వస్తేనే యుద్ధం అంటూ జరుగుతుంది, ఎందుకంటే మీలో ఎవరు నా దగ్గరికి రాలేరు, ఎందుకంటే అందుకు మార్గం లేదు కనుక. అప్పుడు యుద్ధం ఎలా చేస్తారు? మర్యాదగా ఇక్కడి నుంచి మీరంతా వెళ్ళిపోండి. బాదలాసురా, నీ అహంకారాన్ని మట్టిలో కలపడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఇప్పుడే తెలిసిపోతుంది. గురుగారు, మీరు ఒప్పుకున్నారంటే వీడంతా నేను చూస్తాను. బాదలాసురుణ్ణి ఓడించాలంటే మనం ఒక మంచి పథకం పని సిద్ధంగా రావాలి. వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ అన్ని సిద్ధం చేసుకుని రండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, అంతవరకు ఈ ఊరిని ఒక పట్టు పడతాను. గురుదేవా, ఇలా అయినా నేను పైకి వెళ్ళి బాదాలసురుణ్ణి దగ్గరికి చేరుకున్నానంటే నా బాణంతో నేను తనని అంతం చేసేస్తాను. ఖచ్చితంగా గురువు గారు, తన కోసం మీరు కాస్త రెక్కల్ని తయారు చేసివ్వండి. పక్షిలాగా ఎగురుకుంటూ తన వాళ్ళతో యుద్ధం చేస్తాడనుకుంటాడు, పైకి ఎగురుతాడంట. దుర్యోధన, నువ్వు సాయం చేయలేకపోతే నీకు పరిహాసం చేయడానికి అధికారం లేదు. అర్జున, నీ ఆలోచనలు కల్పనగా ఉన్నాయి. మనం అందరం ఆలోచించి ఒక పథకాన్ని రచించాలి. మీరందరూ నా దగ్గరగా రండి. ఆ
ఇంత జరుగుతున్నా మా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? యుద్ధం చెయ్యాలన్న తలంతో వీళ్ళంతా కలిసి ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వెందుకు వేగంగా పరిగెడుతున్నావు? మిత్రమా, రాక్షసుడు లాంటి ఒకడు ఆ చెట్టు వెనకాల దాక్కున్నాడు. నాకు కాస్త భయంగా ఉంది, కాస్త నన్ను వెళ్ళనిస్తావా? దుర్యోధన ఆగు, అక్కడ ప్రమాదం పొంచి ఉండొచ్చు. సహోదరులారా, శత్రువులు పారిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోకుండా మనం ఆపాలి. పదండి, మేఘాల్ని రాకుండా ఏమైనా చేయండి. బాదులాసురా, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. తర్వాత ఎవరు? బాదులాసురా, నువ్వు తప్పించుకోలేవు. ప్రయత్నం బాగానే ఉంది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. దుర్యోధన, చూశావా, నువ్వు చేసిన పని వల్ల నువ్వు గాయపడ్డావు, తక్కిన వాళ్ళు గాయపడ్డారు. నువ్వెప్పుడు అడుగుతుంటావుగా పాండవులంటే మీకెందుకంత ఇష్టమని? ఇప్పుడు నీ కారణం అర్థమయ్యిందనుకుంటాను. నువ్వు ఏది ఆలోచించకుండా అహంకారంతో మనసుకు నచ్చింది చేస్తూ ఉంటావు. మన పథకం ప్రకారం నడుచుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. జీవితంలో మనం చేసే పొరపాట్ల నుంచే గుణపాఠం నేర్చుకోవాలి. మీ అందరి సహకారంతో నా పథకం ప్రకారం మనం ఈ అద్భుతమైన వింటిని తయారు చేశాము. బాదలాసురుణ్ణి నాశనం చేయడానికి ఈ వింటి మీద ఒక బాలుడు నిలబడాలి. దీనికోసం మనం అందరం కలిసి ఈ వింటిని ప్రయోగించాలి. ఈ బాణం పైకి వెళ్ళిన తర్వాత బాదలాసురుడితో యుద్ధం చెయ్యాలి. ఎవరు ఈ వింటి మీద నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు? ఏ మానవుడైనా మీ ముందుకొచ్చి మాట్లాడే ముందు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఈ ముఖ్యమైన కార్యాన్ని ధృతరాష్ట్రుడి కుమారుడు హస్తినాపురానికి యువరాజు దుర్యోధనని చేయమనండి. ప్రాణాలతో ఉంటామో లేదని పోరాడుతున్నప్పుడు నువ్వు నన్ను గురి పెట్టి మాట్లాడతావా? నాకు బాగా అర్థమైంది నకునుడా. నేను అనుకున్నట్టు పైకి వెళితే కిందకొచ్చినప్పుడు నేను ఎలా తప్పించుకుంటాను? నేరుగా నేను కింద పడి నా కథ ముగిసిపోతోంది. గురుగారు, పైకి వెళ్ళడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. గురుదేవా, కృపతో నన్ను ఈ కార్యాన్ని చేయడానికి అనుమతించండి. విజయోస్తు అర్జున, నువ్వు ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావని నేను ఆశీర్వదిస్తూ బయలుదేరు. ఆ వింటి మీద వచ్చి నిలబడు అర్జున. గురుదేవా, నేను సిద్ధం. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, కానీ యుద్ధానంతరం కిందకి ఎలా రావాలని నేను అడగలేదు. మీరు నన్ను పైకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఎటువంటి ప్రమాదం లేకుండా కిందకి రావడానికి మీరు ఏదో ఒకటి ఆలోచించుంటారని నాకు తెలుసు గురుదేవా. సాహస బాలుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? అలాగా అయితే ద్రోణాచార్యుడే ఈ బాలుని నాతో యుద్ధం చేయడానికి పంపించాడన్నమాట. దుష్టాసన, ఈ బాదలాసురుడు మన జీవితానికి ఒక పెద్ద మార్పును తేబోతున్నాడు. ఈ రోజుతో ఇక అర్జునుడు కథ ముగిసిపోబోతోంది. Oh!
ఇంకా తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను క్షమించండి గురుదేవా, నేను ఇప్పుడు జరిగిన యుద్ధంలో ఓటమి అంగీకరిస్తున్నాను. అర్జున సిద్ధంగా ఉండు, నేను బాణాన్ని పంపిస్తున్నాను, దాన్ని పట్టుకో. బాలులారా వింటిని ప్రయోగించండి. అర్జున, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నువ్వెప్పుడూ నన్ను నిరాశపరచలేదు. నువ్వు ప్రతిసారి చాలా ధైర్యంగా క్లిష్ట పరిస్థితుల్లో నా పక్కనే ఉన్నావు. దుర్యోధన, నా ఆశ ఇదే. ఇప్పుడు పాండవులకి మీకు ఉన్న భేదాన్ని నువ్వు అర్థం చేసుకుని ఉంటావు. అర్జునుడికి తన గురువు మీద విశ్వాసం ఎక్కువ కాబట్టే దేని గురించి పట్టించుకోకుండా లక్ష్యాన్ని మాత్రమే గురిపెడుతూ ఉంటాడు.